హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు. ప్రేమైన విద్యార్థులారా, ఈరోజు మనం 3వ తరగతి తెలుగు వాచకంలోని కవుల గురించి తెలుసుకుందాము. మొదటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన తెలుగు తల్లి గేయాన్ని రచించాడు. ఈయన 14/4/1910 జన్మించాడు. 15/6/1983 మరణించారు. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు. అనంతం అనేది వారి యొక్క స్వీయ చరిత్ర. దాశరథి కృష్ణమాచార్య, ఈయన 3వ తరగతిలోని తల్లి భారతి వందనం గేయాన్ని రచించారు. ఈయన జన్మదినం 22/7/1925. ఈయన 5/11/1987 మరణించారు. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రాస్మృతి వీరి యొక్క స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. తదుపరి కవి లియో టాల్స్టాయ్. ఈయన 3వ తరగతిలోని ఐకమత్యం అనే కథని రచించారు. ఈయన 9/9/1828 జన్మించారు. 20/11/1910 మరణించారు. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారులు. సమరం, శాంతి, ఆనా కెరినినా వంటి గొప్ప నవలలు రచించారు లియో టాల్స్టాయ్. తదుపరి కవి ఆలూరి బైరాగి. ఈయన 3వ తరగతిలోని మంచి బాలుడు అనే గేయ కథను రచించాడు. ఆలూరి బైరాగి 5/11/1925 జన్మించాడు. 9/9/1978 మరణించాడు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం ఆయన ప్రసిద్ధి రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు. తదుపరి కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన
మూడవ తరగతిలోని కలపండి చేయి చేయి గేయాన్ని రచించారు. ఈయన 1/11/1897లో జన్మించారు. 24/2/1980లో మరణించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి ప్రసిద్ధ రచనలు. ఈయన పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. తదుపరి కవి షేక్ నాజర్. షేక్ నాజర్ 3వ తరగతిలోని నా బాల్యం అనే తన జీవిత కథను చెప్తూ రాశారు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. తదుపరి కవి మంచాల జగన్నాథరావు. ఈయన 3వ తరగతిలోని బంగారు పాపాయి గేయాన్ని రచించారు. ఈయన 1921లో జన్మించారు. 1985లో మరణించారు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. ప్రియమైన విద్యార్థులారా, కవి పరిచయాల గురించి తెలుసుకున్నారు కదా. మిగతా కవుల గురించి మరొక వీడియోలో చూద్దాము. ధన్యవాదాలు. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సాంగ్.